ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టెప్స్ చూసుకుంటే, నిజంగా కాపులు అనే వాళ్ళు జనసేనకి దూరం అయ్యారని బయట వెళ్ళి అది నిజమే అంటారు. ఏమంటే ఒకటి చెప్తానండి, కాపు అనే వ్యక్తి ఎప్పుడు జనసేనకి సపోర్ట్ చేయలేదండి. కాపు 80% జనసేనకి సహకరించలేదండి, సహకరించలేదు. కాపులు జనసేనను వదిలేశారా? జనసేనలో కాపులు ఎప్పుడు ఏడిచారు? కాపులు ఎప్పుడు పక్కోడికి ఏడుస్తాం, మేము ఎప్పుడు కూడా పక్కోడికి మోయడానికి. ఏమండి, పెద్దలు చాలా క్రిస్టల్ క్లియర్గా పేరు పెట్టారండి, కాపు అంటే ఏంటో తెలుసా, కాపు ఖాయమని పెట్టారండి. మనల్ని మనం కాసుకోమని పెట్టలే. ఇది ఎవడో ఎప్పుడొకప్పుడు ఏదో దానికి కాపు కాయడమే, ఈ కాపు కాయడమే, ఇంకందులో సమస్య లేదు. ఈ ఒక్కే ఒకసారి చేశారు వీళ్ళు, ప్రజారాజ్యానికి చేశారంటండి. అమ్మ బాబోయ్ వీళ్ళ మొత్తం వీళ్ళ జీవితాలు త్యాగం చేసేసినట్టు, వీళ్ళకున్న వేల ఎకరాల మాగా పొలాలన్నీ తాకట్లాడిపోయినట్టు, వీళ్ళ రాజ్యాలు రాజ్యాధికారాలు చెడిపోయినట్టు ఓ నలిపేసుకుంటారు ఇప్పటికి కూడా. కాపులు ఏంటండి, కాపులు పార్టీకి, అసలు జనసేన పార్టీకి కాపు అని కూడా సపోర్ట్ చేస్తున్నాడా అని మీరు అనుకుంటున్నారా? సమస్య లేదు. జనసేన పార్టీకి బీసీలు సపోర్ట్ చేస్తున్నారు, ఎస్సీలు సపోర్ట్ చేస్తున్నారు, అద్భుతమైన సపోర్ట్. వాళ్ళ నిలబడినట్టు కాపులు ఎవరు నిలబడ్డాడండి? ఇద్దరు ముగ్గురు కాపులను పక్కన పెడితే వాళ్ళిద్దరు కాపులా? ఇంత పెద్ద జనాభాలో మాట్లాడుతున్న వాళ్ళు పర్సంటేజ్ ఎంత ఉంటారు సార్? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టెప్స్ చూసుకుంటే, నిజంగా కాపులు అనే వాళ్ళు జనసేనకి దూరం అయ్యారని బయట వెళ్ళి అది నిజమే అంటారు. ఏమంటే ఒకటి చెప్తానండి, కాపు అనే వ్యక్తి ఎప్పుడు జనసేనకి సపోర్ట్ చేయలేదండి. కాపు 80% జనసేనకి సహకరించలేదండి, సహకరించలేదు. కాపులు జనసేనను వదిలేశారా? జనసేనలో కాపులు ఎప్పుడు ఏడిచారు? కాపులు ఎప్పుడు పక్కోడికి ఏడుస్తాం, మేము ఎప్పుడు కూడా పక్కోడికి మోయడానికి. ఏమండి, పెద్దలు చాలా క్రిస్టల్ క్లియర్గా పేరు పెట్టారండి, కాపు అంటే ఏంటో తెలుసా, కాపు ఖాయమని పెట్టారండి. మనల్ని మనం కాసుకోమని పెట్టలే. ఇది ఎవడో ఎప్పుడొకప్పుడు ఏదో దానికి కాపు కాయడమే, ఈ కాపు కాయడమే, ఇంకందులో సమస్య లేదు. ఈ ఒక్కే ఒకసారి చేశారు వీళ్ళు, ప్రజారాజ్యానికి చేశారంటండి. అమ్మ బాబోయ్ వీళ్ళ మొత్తం వీళ్ళ జీవితాలు త్యాగం చేసేసినట్టు, వీళ్ళకున్న వేల ఎకరాల మాగా పొలాలన్నీ తాకట్లాడిపోయినట్టు, వీళ్ళ రాజ్యాలు రాజ్యాధికారాలు చెడిపోయినట్టు ఓ నలిపేసుకుంటారు ఇప్పటికి కూడా. కాపులు ఏంటండి, కాపులు పార్టీకి, అసలు జనసేన పార్టీకి కాపు అని కూడా సపోర్ట్ చేస్తున్నాడా అని మీరు అనుకుంటున్నారా? సమస్య లేదు. జనసేన పార్టీకి బీసీలు సపోర్ట్ చేస్తున్నారు, ఎస్సీలు సపోర్ట్ చేస్తున్నారు, అద్భుతమైన సపోర్ట్. వాళ్ళ నిలబడినట్టు కాపులు ఎవరు నిలబడ్డాడండి? ఇద్దరు ముగ్గురు కాపులను పక్కన పెడితే వాళ్ళిద్దరు కాపులా? ఇంత పెద్ద జనాభాలో మాట్లాడుతున్న వాళ్ళు పర్సంటేజ్ ఎంత ఉంటారు సార్?